Karnool Jilla Nandyalalo Sthanika Shanthiram Hospital Ardaina Gunda operation Nirvahinchar. Venkataswamy ane 100 samvatsarala vrudhaniki bypass surgery Nirvahinchar. Eena Bethamcherla Nivasi Shastrachikitsa Nirvahinchina tarvata ayana chala arogyanga unnarani tana pani tane swayanga chesukuntunnarani vaidyulu teliparu. బైట ఇంకా చాలా మందికి తెలియదు ఇక్కడ యాక్చువల్ గా బైట చూస్తే ఇక్కడ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు అడ్వాన్స్ నా పేరు శ్రీకాంత్ అని నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మీకు అందరికీ తెలిసిందే 2005లో స్థాపింపబడిన మన శాంతిరామ్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ప్రజలకి టోటల్గా మన రాయలసీమ ప్రజలందరికీ ఎన్నో విభాగాల్లో వైద్య సేవలు అందిస్తుంది. అదే మాదిరిగానే ఇప్పుడు మన హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ అయినటువంటి హార్ట్కి సంబంధించి కార్డియాలజీ, నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇవన్నీ మనం సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ స్టార్ట్ చేసాం మన హాస్పిటల్లో. అండ్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య కారణం వచ్చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మనకు ఒక 100 సంవత్సరాల వయసు గల వ్యక్తికి మనం ఒక మేజర్ గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగి పేషెంట్ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నారు. పేషెంట్ అన్ని రకాల క్రిటికల్ కేసెస్ మనం దాదాపు 100 బెడ్లతో మన ఎమర్జెన్సీ వార్డు మన దగ్గర రెడీగా ఉంది. ఎటువంటి టైంలో అయినా ఎటువంటి కేసెస్ అయినా డీల్ చేయగలిగే మన ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటిని మించి ఏ కేసునైనా సరే చేయగలిగే డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో రాయలసీమ ప్రజలు ఇక్కడ నుంచి ఎటువంటి గుండె సంబంధించి కానీ, మెదడుకు సంబంధించి కానీ, కిడ్నీ సంబంధించి కానీ ఎటువంటి వైద్య చికిత్సల కోసమైనా సరే హైదరాబాదు, బెంగళూరు వంటి ప్రదేశాలకు వెళ్ళని అవసరం లేకుండా ప్రొఫెషనల్ డాక్టర్స్ అందరూ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. క్యాన్సర్ సంబంధించి కూడా మన దగ్గర డిపార్ట్మెంట్ ఉందండి. మన క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ మనం ప్రతిరోజు చేస్తున్నాము. అట్లాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ వెంకట్ స్వామి అనే పేషెంట్ మా దగ్గర ఒక షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి తీసుకొని ఇబ్బంది పడుతూ అడ్మిట్ అయ్యారండి. ఒక 100 సంవత్సరాల వయసు పడ్డ ఆయన వేదంచంద్ర వాస్తవేదు. తర్వాత మన డాక్టర్ మురళీ హరీష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఆ కేసు గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి అయోటిక్ స్టినోసిస్ సివియర్ స్టేజ్ అంటే బ్లడ్ పంపించే విధానం సరిగా లేదు. ఎందుకంటే అక్కడ అడ్డుపడే వాల్వ్ అనేది ఒకటి అడ్డుపడిపోవడం వల్ల జరిగింది. దానికి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. మొదటిగా వీళ్ళు అంత అంగీకరించినట్లుగా అనిపించడం లేదు. తర్వాత స్లోగా వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజరు తర్వాత అవుట్కమ్ అని చెప్పగా అంగీకరించారు. ఆ సర్జరీని మన డాక్టర్ మురళీ హరీష్ గారు with the help of anesthetist Dr. Chinnakeshava